ఇమ్యూనిటీ బూస్టింగ్ పౌడర్ విత్ ఎన్షెంట్ గ్రెయిన్స్ అనుకున్నాం కదా, సో అది ఎలా చేస్తాము, దాని బెనిఫిట్స్ ఏంటి అనేది ఈరోజు నేను చెప్తాను. అందులో మనం యూజ్ చేసింది ఏంటంటే కాలాభట్ బ్లాక్ రైస్, నవారా రెడ్ రైస్, బహురూపి మల్టీవైటమిన్ రైస్ అంటాము, స్ప్రౌటెడ్ రాగి, ఇంకా మునగాకు, పునర్నవ ఆకుపొడి, ఇవన్నీ వేసి మనం ఈ పౌడర్ని తయారు చేస్తాం. అయితే ఈ బ్లాక్ రైస్, నవారా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. చాలామంది వీటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంది, యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. బ్లాక్ రైస్ వాటి ఉపయోగాలు యాంటీ క్యాన్సరస్, నవారా కాలాభట్ అనేది. అండ్ నవారా అంటే డయాబెటిస్ని షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది. నవారా రెడ్ రైస్, బహురూపి రైస్ అంటే మల్టీవైటమిన్ రైస్ అంటాం, ఇది చాలా బలాన్ని ఇస్తుంది, సత్తువుని ఇస్తుంది అనమాట ఈ బహురూపి రైస్. ఇంకా స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్, మొలకెత్తిన రాగి తో చేసిన మాల్ట్ పొడి, దీని గురించి కూడా బెనిఫిట్స్ చాలామందికి తెలిసే ఉంటుంది కదా. వైటమిన్ బి కాంప్లెక్స్ని మనకు పెంచుతుంది, మునగాకు ఇమ్యూనిటీని పెంచుతుంది, మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట. అండ్ పునర్నవ, డీటాక్సిఫికేషన్ ఆఫ్ ఆల్ ఆర్గాన్స్, పునర్నవ అనేది, పునర్నవ అంటేనే అది పునర్జన్మించినట్టు అనమాట. బాడీలో ఉన్న వైటల్ ఆర్గాన్స్కి అన్నిటికి కూడా ఇది కేవలం వేసవికాలం వస్తుందండి పునర్నవ, తెల్ల గలిజేరు అంటాం దీన్ని. సో ఇవి ఇంత ఇంత నిష్పత్తుల్లో వేయాలో అంత వేసి దీన్ని జామ పొడి తయారు చేయడం జరిగింది. సో ఈ రైస్ వండుకుంటే మనము గట్టిగా ఉంటుంది కాబట్టి మింగలేము, మంచిది కదా, మెడిసిన్ వాల్యూ ఉంటుంది కదా అనుకుని కొనుక్కుంటాము, కానీ అది తినలేక చాలామంది వదిలేస్తున్నారు. సో అయితే ఏం చేస్తే బాగుంటుంది అని తెలిసి అనుకుని జామ పొడిలా తయారు చేయడం జరిగింది. ఇది ఏం చేయాలంటే ఏమీ లేదు, జస్ట్ మీరు మాల్ట్ లాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులు ఇది వాడచ్చు, వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది అండ్ ఇమ్యూనిటీ గెయిన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మీరు వాడటం మొదలుపెట్టిన తర్వాత మీకు తెలుస్తుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఉంటారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినకుండానే బయలుదేరిపోతారు. సో అలాంటిది న్యూట్రిషన్ డెఫిషియెంట్ అనేది దానివల్ల అవుతుంది కదా. పిల్లలకి కూడా వెంటనే స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే కానీ కొంచెం ఈ మాల్ట్ పౌడర్ వాళ్ళకి జావలా తయారు చేసి ఇస్తే కనుక ఎనర్జీ అనేది బాగుంటుంది, ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఇది ఎలా చేసుకోవాలంటే జస్ట్ సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని. సో ఒక గ్లాసు వాటర్ అంటే ఒక 150 ml ఆఫ్ వాటర్ అనుకోండి, 150 ml టు 175 ml వాటర్ వేసి ముందు 150 ml ఒక టేబుల్ స్పూన్ చారడు, ఇంత 150 ml ఇంత కానీ లేదంటే ఇంత తీసుకుని అందులో యాడ్ చేసి 150 ml ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ మాల్ట్ పౌడర్ వేసుకుని వేయగానే కంటిన్యూస్గా స్టిర్ చేసుకోవాలి. ఎందుకంటే ఉండగట్టేయకుండా అనమాట, సేమ్ రాగి జావ ఎలా కాస్తామో అలాగే కంటిన్యూస్గా చిక్కబడేంత వరకు స్టిర్ చేసుకుని ఉడికేంత వరకు చిక్కగా కాచుకోవాలి. సో అలా ఉడికిన జావని ఉడకబెట్టుకున్న తర్వాత దింపుకుని కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత చూడండి, ఇది ఉడికిన తర్వాత పర్పుల్ కలర్ వస్తుందండి మీకు ఉంటుంది అనమాట. సో బ్లాక్ రైస్, రెడ్ రైస్ ఇవన్నీ వేసాం కదా, సో కలర్ కూడా పర్పుల్ బ్లాక్ షేడ్లో ఉంటుంది అనమాట ఇలా జావ. సో ఇది జావ, ఇందులో మీరు సాల్ట్ యాడ్ చేయొచ్చు లేదంటే బెల్లం, పిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే బెల్లం, మీరైతే సాల్ట్, బీపీ ఉన్నవాళ్ళు అలా అయితే కనుక ఏమీ లేకుండా కూడా తాగొచ్చు. సో ఇలా మాల్ట్ అనేది తయారవుతుంది. సో ఇది మీరు మార్నింగ్ తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ, రోజుకి ఒకసారి మాత్రం ఈ జావ అనేది తాగితే మనలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. పిల్లల్లో కూడా బలంగా ఉంటారనమాట, ఆటలాడినా ఏం చేసినా త్వరగా శక్తి అనేది కోల్పోకుండా ఉంటారు చాలామంది. ఏంటంటే ముందు ఈ 150 ml కాకుండా కొంచెం ట్రై చేయండి అలవాటయ్యేంత వరకు. ఈ రైస్ అనేవి పూర్తిగా మనము జస్ట్ డీహస్క్ చేసిన రైస్, దంపుడు బియ్యం కాబట్టి
అరగడానికి టైం పట్టచ్చు. అంటే బాగా పెద్దవాళ్ళకి పిల్లలకి చెప్తున్నా, మామూలుగా వయసులో ఉన్న వాళ్ళకైతే ఏమి కాదు. కొంచెంగా స్ట్రాచ్ చేయండి. సో 150 ml అంటే ఒక పర్సన్కి 150 ml ఒక టేబుల్ స్పూన్ ఒక రోజుకి సరిపోతుందండి. కేవలం ఒక్కరోజు ఒక పూట మాత్రమే తీసుకోండి, ఒకసారి సరిపోతుంది రోజుకి. అలా ఒక 30 నుంచి 45 రోజులు మీరు వాడితే మనలో తేడా అనేది తెలుస్తుంది అనమాట. ఎలా యూజ్ అవుతుంది, ఎనర్జీ లెవెల్ ఎలా ఉంది, రక్తహీనత అది కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. దీనివల్ల రక్తహీనత లేకుండా చేస్తుంది మనకి. ఇందులో ఏదైనా విడివిడిగా వండుకుని తినడం కష్టం, అలాగే మునగాకు మంచిది కదా అని దాని కషాయంలో తాగడం కష్టం. సో ఈ విధంగా మనం అంబలి జావ చేసుకున్నట్టయితే ఈ 4 గ్రెయిన్స్ రైస్ గ్రెయిన్స్, ఇంకా స్ప్రౌటెడ్ రాగి మాల్ట్, మునగాకు, పునర్నవ, వీటన్నిటి యొక్క శక్తి అనేది ఈ మాల్ట్లో ఉంటుందండి. సో ట్రై చేయండి. సో ఈ మాల్ట్ పౌడర్ మనకి సూర్య గ్రెయిన్స్ నుంచి మనము అవైలబుల్లో ఉంది. మీలో ఎంతమందికి మార్నింగ్ కాఫీ తాగే అలవాటు ఉందో నాకు తెలియదు, కానీ ఒక్కసారి ఇలా మట్టి కుండలో జావను తయారు చేసుకుని ఇలాంటి మట్టి పాత్రలో ఈ జావను తాగి చూడండి. ఆ ఎథరిన్ ఫ్లేవర్ అనేది హాట్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ అనేది మన జావ పొడిలో ఉంటుంది అన్నమాట. జావలో దీనికి అడిక్ట్ అవ్వాలండి. కాఫీ తాగు నిజంగా అడిక్ట్ అవుతాం. అంత సేమ్ అది ఎథరిన్ పాట్లో కుక్ చేసుకుని తాగండి. ఒకవేళ మీ దగ్గర మీరు కనుక జావ పొడి తీసుకుంటే స్టీల్ వెజల్స్ అవన్నీ కూడా వేయచ్చు, బట్ మీకు కానీ పాసిబిలిటీ ఉంటే చిన్న ఎథరిన్ పాట్ తీసుకుని అందులో ఈ జావ పొడి అనేది ఉడకబెట్టుకుని ఎథరిన్ పాట్లో మార్నింగ్ తాగండి. ఆ రిఫ్రెష్మెంట్, ఆ ఎనర్జీ అనేది వేరుగా ఉంటుంది.